హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, విశాఖపట్నం దగ్గర గాజువాకలో బిహెచ్పివి అనే స్కూల్ ఉందండి, బిహెచ్పివి దగ్గర. సో బిహెచ్పివి స్కూల్ అనేది మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ స్కూల్ ప్రజెంట్ అనేది రన్నింగ్ అవ్వట్లేదు. సో ఏంటంటే, అది మా ఓల్డ్ స్కూల్ అండి. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, 5th క్లాస్ నుంచి నేను చదువుకున్నాను ఆ స్కూల్లో. ఆ స్కూల్ నేను ఇప్పుడు బ్లాగ్ తీయబోతున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలామంది అక్కడ బిహెచ్పి స్కూల్ అనేది చదివే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ముందుగా మనం అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎంట్రన్స్లో గేట్ దగ్గర బోర్డు కనిపిస్తుంది. అప్పుడు చాలా బాగుండేది క్వార్టర్స్ అనేది, బిహెచ్పి క్వార్టర్స్. సో ఇప్పుడు ఏంటంటే, మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. పోస్ట్ ఆఫీస్ అని కనిపిస్తుంది. పక్కకు వెళ్తుంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మీకు అన్ని స్వీట్ మెమరీస్ అనుకోవచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మేము చిన్నప్పుడు చాలా ఆడుకుండేవాళ్ళం స్కూల్లో. ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అదే రోడ్లోని మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం, బిహెచ్పి స్కూల్ చదివిన వాళ్ళు. చూడండి, మళ్ళీ మీ మెమరీస్ గుర్తు చేస్తున్నాను. సో అక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది ఎలా ఉంది ఇప్పుడు, ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బిహెచ్పి స్కూల్ అనేది ప్రజెంట్ ఇప్పుడు రన్ అవ్వట్లేదు. ఆ స్కూల్ని రీమోడలింగ్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టారు ఫ్రెండ్స్. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు. ఎల్కేజీ టు 12th క్లాస్ వరకు పెట్టారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది కాదు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా తీసేశారు. తీసేసి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న స్ట్రెంగ్త్ని ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టారు. సో ఇప్పుడు అక్కడికి ఎవరైనా ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండదు. సో ఈ ఇంటర్నేషనల్ స్కూల్కి అనేది వెళ్ళాలి. ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తే అక్కడ మీకు ఆ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే చదివారో వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ కోసం ఒకవేళ మీకు కావాలంటే ఒకవేళ వెళ్తే ఒకసారి మీకు ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో దొరుకుతుంది. అదే ఈ తెలుగు మీడియంలో చదివిన పిల్లలు ఉంటారు కదండి, చదివిన వాళ్ళు, తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ముందే హై స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టారు. సో స్టడీ సర్టిఫికేట్స్ కోసం ఒకవేళ మీకు కావాలంటే, తెలుగు మీడియం వాళ్ళు కావాలంటే ముందే హై స్కూల్కి వెళ్ళాలి. ముందే హై స్కూల్కి వెళ్తే అక్కడ ఇస్తారు. సో ఇక్కడ రికార్డ్స్ అన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంట్రన్స్ ఎలా, బిహెచ్పి స్కూల్ ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంది. సో అది ఇంటర్నేషనల్ అనేది చాలా నీట్గా చేశారు. నేనైతే లోపలికి వెళ్ళి తీయలేదు కానీ జస్ట్ బయట నుంచి తీశాను. ఇదంతా మేము చదువుకున్న చిన్నప్పుడు స్కూల్. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది పక్కన. సో అక్కడే మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం, వాలీబాల్ ఆడుకునే వాళ్ళం, ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళం, రన్నింగ్ పోటీలు అవి మాకు పెట్టేవారు. గేమ్స్ అన్నీ కూడా అక్కడే మాకు కండక్ట్ చేసేవారు. అలాగే మాకు ఆగస్ట్ 15th కూడా ఫ్లాగ్ హోస్ట్ కూడా అక్కడ జరిగేది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా మెమొరీస్ అండి స్కూల్ అనేది పాతకాలపు మెమొరీస్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా అక్కడ ఇంకా దాన్ని ఇంకేం రిమోడలింగ్ చేయలేదు కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రజెంట్ అయితే ఎవరు లేరు. అక్కడ జస్ట్ ఏంటంటే ఓపెన్గా ఉంది. అక్కడ ఎవరు స్టాఫ్ ఉండరు. జస్ట్ వెళ్ళి లోపల చూసుకొని వీడియో తీసి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. నాకు మళ్ళీ ఇలాంటి వీడియోస్ మళ్ళీ తీస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసినందువల్ల సపోర్ట్ చేసినట్టు అవుతుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూస్తే నాకు సపోర్ట్ చేసినట్టు అనుకుంటాను నేను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.